హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిలు ఈరోజు మనం పాలతో పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పాలు నిమ్మకాయలు ముందుగా మందపాటి గిన్నె తీసుకొని పాలందులు పోసుకొని సిమ్లో బాగా మరగపెట్టుకోవాలండి చూసారు కదా పాలు బాగా మరుగుతున్నాయి ఇలా మరిగేటప్పుడు మన నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో పోసుకొని కలుపుకుందాము నేను టూ లీటర్స్ పాలు తీసుకున్నానండి టూ లీటర్స్ పాలుకి మూడు నిమ్మకాయల రసం సరిపోతుంది చూసారు కదా ఇలా నిమ్మకాయ రసం పోస్తూ బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనిద్దాము ఇలా ఓ పది నిమిషాలు బాగా మరగపెట్టుకోవాలి ఇలా మరగపెట్టుకోవడం వల్ల నీరు అలాగే పన్నీర్ మిశ్రమం కూడా వేరువేరుగా వచ్చేస్తాయి నీరంతా కూడా మనకి వేరుగా వచ్చేసింది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి చూసారు కదండి వాటర్ అంతా కూడా చక్కగా వేరుగా వచ్చేసాయి ఇప్పుడు దీన్ని ఒక తెల్లటి గుడ్డ తీసుకొని అందులో మొత్తం వడగట్టేసుకుందాము ఇదంతా కూడా బాగా పిండుకోవాలండి వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండాలి ఇదంతా కూడా మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అప్పుడే మనకు పన్నీర్ బాగా వస్తుంది మనకు వీలైనంత వరకు కూడా ఇలా పిండేసుకోవాలండి అది చాలా వేడిగా ఉంటుంది కదా కొంచెం ఇలా చల్లటి వాటర్ తడుపుకుంటూ మనకు వీలైనంత వరకు ఈ వాటర్ని అంతా కూడా పిండేద్దాము ఈ వేడి మీద మనం పూర్తిగా నీటిని పిండలేము కదండి అందుకని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి దానిపైన బలమైనది పెట్టండి నేను గ్రైండర్ పెట్టుకుంటున్నానండి మీ వీళ్ళని బట్టి మీ దగ్గర ఉండేది ఏదైనా సరే బలమైనది పెట్టండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన అలా కదపకుండా ఉంచేయండి చూసారు కదా ఇలా మనకు వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మంచి ముద్దగా తయారవుతుంది చూసారు కదండి మన పన్నీర్ రెడీ అయింది ఇది మనకి బయట మార్కెట్లో కంటే తక్కువ కాస్ట్తోనే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి త్రీ ఫోర్ డేస్ కూడా స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి వన్ లీటర్ పాలుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ మనకు వస్తుంది చూసారు కదా దీన్ని ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకుందాము చూసారు కదండీ మన పన్నీర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఇలా పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వెరైటీ వంటల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ